ఏదో మన స్టైల్లో కామెడీ వీడియోలు చేసుకోక, ఈ సైన్స్ వీడియోలు ఎందుకురా మనకి? సైన్స్ కాదురా, హిప్నాటిజం. దాని గురించి కరెక్ట్గా వీడియో తీస్తే జనాలు ఇంట్రెస్ట్తో చూస్తారు. నాకే ఇంట్రెస్ట్ లేదు. అయినా ఇలాంటి వీడియోలు తీయడానికి కాఫీ షాపుల దాకా వెళ్ళాలేంటి? రే, ఇంకా షూటే స్టార్ట్ అవ్వలేదు, అప్పుడే డిస్కరేజ్ అయిపోకండి రా. ఆ లొకేషన్ చాలా ప్లెజెంట్గా ఉంది, నాకు చాలా బాగా నచ్చింది, అందుకే అది తీసుకున్నాను. సరే సరే, మైక్స్ ముందు రెడీగా పెట్టేసుకోండి, ఎందుకంటే మళ్ళీ డబ్బింగ్కి టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. సరే సరే, కాన్ఫిడెంట్గా మాట్లాడు. ప్లీజ్ డోంట్ టచ్, చరణ్ గారు ఉన్నారు, సైలెంట్గా షూట్ చేసుకోండి. పెట్టుకొని మాట్లాడు. ఆ టూ లైన్స్ని సింగిల్ టేక్లో పెట్టేద్దాము. రామ్ చరణ్ రా. ఏ రామ్ చరణ్, పద ఒక్క సెల్ఫీ అడుగుదాం ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. బుద్ధుందా మీ ఇద్దరికి? సెలబ్రిటీలు కాఫీ షాప్లకు ఎందుకు వస్తారా? కాఫీ కోసం కాదు, పీస్ ఆఫ్ మైండ్ కోసం. మూసుకొని షూటింగ్ చేద్దాం, ఆయన వెళ్ళిపోయేటప్పుడు అడుగుతాం, ఇస్తే ఇస్తారా లేకపోతే లేదు, సైలెంట్గా ఉండు. సరేలే, మళ్ళీ ఇబ్బంది పెడితే మనకే ప్రాబ్లం. రెడీ కదా? ఆగాగా ఒక్క నిమిషం, ముందు ఒకసారి చెప్పు. హలో ఎవ్రీవన్, ఈ రోజు మనం హిప్నటైజింగ్ గురించి మాట్లాడుతున్నాం. హిప్నటైజింగ్ అంటే మైండ్ని ట్రాన్స్లోకి తీసుకెళ్లి దాన్ని వశం చేసుకోవడం. హిప్నటైజ్ అయినట్టు చెప్పావు, హిప్నటైజం గురించి చెప్పినట్లేదు. డల్ అయిపోయింది, జోష్ ఉండాలి, మన స్టైల్ వీడియోలో ఉండాలి, మరి వార్తలు చెప్తున్నట్టు చెప్తున్నావు. హలో ఎవ్రీవన్. ఏయ్ ఆగా, అలా కాదు. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం హిప్నటిజం గురించి మాట్లాడుకుంటున్నాం. హిప్నటిజం అంటే మనిషిని ట్రాన్స్లోకి తీసుకెళ్లి తన మైండ్ని వశం చేసుకోవటం. ఓకే, ఒకసారి ఇది పెట్టుకో. బాగున్నానా? సరే సరే, జాగ్రత్త చూసుకో. రెడీ? రెడీ, యాక్షన్. హలో ఎవ్రీవన్, ఈరోజు మనం హిప్నటైజింగ్ గురించి మాట్లాడుతున్నాం. హిప్నటిజం అంటే ఒక మైండ్ని ట్రాన్స్లోకి తీసుకెళ్లి దాన్ని వశం చేసుకోవడం అన్నమాట. ఫీల్ రావట్లేదు రా. నేను ఏమంటో ఇప్పుడు హిప్నటిజం గురించి చెప్తున్నప్పుడు మనం చెప్పడం కన్నా ఎవరైనా చేసి చూపిస్తే బాగుంటది కదా. ఇప్పుడు మన కోసం దానని హిప్నటైజ్ చేయని ఊపుకుంటూ వస్తాడు. ఇంకో వీడియో, ఎన్ని వీడియోలు తీసుంటారా నువ్వు? 50. అందులో ఎన్ని 1 మిలియన్ దాటాయి? దాటో, ఒకటి ఉండదు నాకు తెలుసురా. అది అలాంటి గుంటలు పెట్టి తీయేస్తారావు, నాలాంటి సెలబ్రిటీస్ని వాడుకోవాలి. ఏంటి అంత యాటిట్యూడ్ నీకు ఒక్క వీడియోకే? ప్రౌడ్ ఆఫ్ మై కలర్ అండ్ మై యాటిట్యూడ్ బ్రో. ఎక్స్క్యూజ్ మీ, వాడేంటి కలర్ అంటాడు? నేను కాదా కలర్, మనం కాదా కలర్? ఒక పంచడేలా చెప్తాను, పైకి చూడు. మన ఫ్రెండ్ని నేర్పిస్తే మన టాలెంట్ ఏంటో తెలుస్తుంది, మన ఎనిమిది నేర్పిస్తే మన కెపాసిటీ ఏంటో తెలుస్తుంది. అర్థం కాలేదు ప్రసాద్. రామ్ చరణ్ వైవహర్షన్ కూడా తెలివి వస్తాయిరా? 1 మిలియన్. అదే రామ్ చరణ్ వైవహర్షన్ చంపేస్తే 5 మిలియన్. అర్థమైంది. సినిమా ప్రమోషన్ సార్ డేట్స్ లేవని చెప్పారు. ఏంట్రా ప్రాంక్ చేసుకో? కాదు, నేను హిప్నటైజ్ చేస్తున్నా. నేను అవుతున్నా. మీ పేరేంటి? హర్ష. ఆయన ఎవరు? రామ్ చరణ్. కాదు కాదు, రూపే. హార్పర్. రచ్చిపోతా. కీపర్. విచ్చకిస్తా. వెళ్ళిపో. ఓకే బాయ్. కేఫర్ కొండ అవుతాడు ప్రసాద్. ఇక మనకి కంటెంట్ దొరికింది, పెట్రా కెమెరా. 1 మిలియన్. 1 మిలియన్. ఎవరు మీరు చెప్తా? పేరేంటమ్మా? రామ్ బాబు. ఏం చేస్తుంటావు? లేదు, ఇలా కాఫీ షాప్ లో కూర్చుంటా ఉంటా. నాన్నగారు ఏం చేస్తుంటారు? ఇలాంటి కాఫీ షాప్ లకు పంపిస్తూ ఉంటా. బాగుంది, మంచి యాటిట్యూడ్ ఉంది. సరే ఇప్పుడు ఏం లే, నేను చిన్న పని మీద వచ్చా ఇక్కడికి. సింపుల్. మరి మీరు కూడా నాలుగు ఇంటర్నెట్లో ఫేమస్ అయిపోదాం అనుకుంటే చిన్న వీడియో చేయాలి కదా. మరి షూర్, మీరు ఎగ్జాక్ట్ రామ్ చరణ్ గారిలో ఉన్నారు కాబట్టి మేము మిమ్మల్ని ఆయన అని చెప్పి ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తాం. ఏం లే, 5-6 సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాం, తెలిస్తే ఆన్సర్ చెప్పండి, లేదంటే పాస్ అని చెప్పండి, ఇబ్బంది లేదు కదా. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మరి మీరు ఆ బాడీ లాంగ్వేజ్ తెచ్చుకోండి. మీరు మీరు నిజంగా ఇప్పుడు రామ్ చరణ్. ఓకే ఓకే. సో ఫస్ట్ మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఇది అన్ని రొటీన్ ఇంటర్వ్యూస్లో ఉండవు, కొంచెం డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఫోన్ కొంచెం సైలెంట్ పెడుతుంది. ఐఫోన్? ఓకే. మీరు సాధారణంగా షూటింగ్స్కి వాటికి కొంచెం లేట్గా వస్తుందని బయట టాక్ ఉంది, అది ఏంటి, దేనివల్ల అంటారు? నేనా? ఏ షూటింగ్ కొంచెం లేట్గా చెప్తారా? ఏ సినిమా షూటింగ్ అంటే ఏదైనా స్పెసిఫిక్గా అడగండి. అది ఇది అని కాదు, మామూలుగా బయట టాక్ నేను అడిగా. సరే, ఐ థింక్ నా అంత పర్ఫెక్ట్గా ఎవరు వారు? మామూలుగా మీరు టైం వెళ్ళిపోతుంటారు చాలా.
అనుకోండి. సో మామూలుగా ఇప్పుడు కొంచెం అందరి సినిమాలు పోస్ట్ పోన్ అవుతాయి జనరల్గా, అందులో మీవే ఎందుకు ఎక్కువ అవుతుంటాయి? జనరల్గా సినిమాలు పోస్ట్ పోన్ అవ్వడం అనేది కామన్, ఇట్స్ క్వైట్ కామన్. సో మీవే ఎందుకు అవుతాయి? థ్యాంక్స్ అమ్మా. ఆయనకి అమ్మా ఇంకోటి తీసుకురా బాబు, ఇంకోటి తీసుకు. షుగర్ వేసుకుంటారు? అంటే పోస్ట్పోన్మెంట్ అనేది ఎన్నో కారణాలు ఉంటాయి. నా కాఫీ తెస్తారు తొందర తీసుకురామా. బాగానే ఇప్పుడేసేసారా అంటే కాఫీ లాక్కునేంత ఏం చేశానా అని. ఏదైనా స్పెసిఫిక్ అడగండి జనరల్గా. స్పెసిఫిక్గా ఓకే. సో స్పెసిఫిక్గా అడగాలంటే మామూలుగా అంటే మీ వరకు రాకపోవచ్చు ఇలాంటివి, కానీ మీకు బాగా యాటిట్యూడ్ యారగెన్స్ అని అంటూ ఉంటారు, మరి అది అంతవరకు ఇంత కూర్చొని మారుతాను కదా ఇప్పుడు బాగానే బాగానే ఉందా? యాటిట్యూడ్ ఉండొచ్చు అండి, ఎందుకు ఉండకూడదు? మీకు లేదా యాటిట్యూడ్? మరీ స్కోప్ ఎక్కువ తీసుకుంటున్నాడు రే వైవాగాడు. రే వైవాగా పాత 1000 రూపాయల ఆర్టిస్ట్ రా నువ్వు, కొత్త 2000 రూపాయల ఆర్టిస్ట్ రా నేను. చిల్లర దొరకనప్పుడు ఏదైనా ఒకటే కదరా. సో కోపం యాటిట్యూడ్ అనేది కొంత ఉండాలి అందరికి. కోపం గురించి మనం మాట్లాడుకోలేదు కదా మీరు. వద్దులేండి ఫోన్లేండి ఇప్పుడు ఆ టాపిక్స్ ఎందుకు కానీ. సో ఏమంటే విషయం లేని పావు పావు కాదు, అలాగే కోపం లేని మనిషి కూడా మనిషి కాదు. ఓకే సో బేసిక్గా మీరు ట్విట్టర్ లేదు కదా, సారీ నేనున్నా ట్విట్టర్లో. సో ట్విట్టర్లో కొన్ని జరిగే విషయాలు మీకు ఇవాళ పరిచయం చేస్తా, వాటి మీద మీ ఒపీనియన్స్ అడుగుతా. ఓకే సో మనం ట్విట్టర్ ఓపెన్ చేస్తే బేసిక్గా కొంచెం షుగర్ వేస్తారు సార్. మీకు యాటిట్యూడే లేదండి, ఏమంటే సార్ చాలా క్యాజువల్గా ఉంటానండి బయట, అంటే అందరితో పాటు ఫ్రీగా మూవ్ అవుతాం. అది జస్ట్ టెస్ట్ చేశాను, షుగర్ ఉంది ఉత్తి టెస్ట్ చేసేస్తారా లేదా. సో మరి ట్విట్టర్లో ఫ్యాన్ వార్స్ అవి అవుతున్నాయి కదండి ఈ మధ్యన బాగా, అంటే కుర్రోళ్ళందరూ ఇప్పుడు ఇంజనీరింగ్ ఇంటర్మీడియట్ గైస్ అందరూ బాగా ఖాళీ అయిపోయి ఒక హీరో సపోర్టర్స్ ఇంకో హీరో సపోర్టర్స్ ట్వీట్ల ద్వారా కొట్టేసుకుంటున్నారు. ఐ థింక్ మోస్ట్ డిసిప్లిన్ ఫ్యాన్స్ అండి మాకున్న ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న అందరూ, బట్ అప్పుడప్పుడు జరగచ్చు. అంటే అవి ట్రిగ్గర్ అవ్వడానికి ఒక విధంగా కారణం మీలాంటి స్టార్సే అంటున్నారు, మరి దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒరిజినల్ వాచ్ బాగానే మెయింటైన్ చేస్తారు. బ్యాంకాక్ లో బ్యాంకాక్ వెళ్ళారా? రోడ్డు మీద. సో మామూలుగా ఇప్పుడు అంటే వాళ్ళు కొట్టుకున్నప్పుడల్లా మాకు బాధగా ఉంటుంది, అవును, బట్ కొన్ని సందర్భాల్లో అలా జరిగినప్పుడు వి ట్రై అడ్రెస్సింగ్ దెమ్ అండ్ టెల్ దెమ్ నాట్ టు డు ఆల్. ఇంగ్లీష్ కూడా బాగానే మాట్లాడుతున్నారు, అదే మీకు వచ్చే ఉంటుంది కదా. ఇప్పుడు మామూలుగా మరి అందరం యూత్ స్టేజ్ దాటి వచ్చిన వాళ్ళమే రిలేషన్షిప్స్ అవి అప్పట్లో గట్టిగా, అదే మీరు యూత్ లో ఉన్నప్పుడు మామూలుగా కాలేజ్ టైంలో అయ్యి గీతలు పెట్టారు అంటే నేను యాక్చువల్లీ మీసాల అది పెంచింది ధ్రువ స్టైల్ కాపీ కొట్టి, కానీ కనిపించట్లా నా కలర్ మీద కలిసిపోయింది దగ్గరలో కనిపిస్తుంది. అదే ఇది నేను ఈ ఇష్యూని రిజాల్వ్ చేయడానికి ఏంటంటే వైట్ ఇస్తున్నాను నెక్స్ట్ ఇక్కడ. సో ఇట్ విల్ బికమ్ అ న్యూ స్టైల్ స్టేట్మెంట్ అన్నది వెరీ గుడ్ మా డెవలప్. సో మీరు ఓన్లీ సినిమాలో షార్ట్ ఫిల్మ్స్ అవి చేసే ఉద్దేశం ఏం లేదు? ఎందుకు చేయాలండి షార్ట్ ఫిల్మ్స్? షార్ట్ ఫిల్మ్స్ చూడాలి, చేయకూడదు? ఓకే అంటే చూడాలంటే ఎవరో ఒకరు చేయాలి కదా, మీరున్నారు కదా. అవును అది కూడా మేము చేసేస్తే ఇంకా ఏం మిగులుతుంది మీకు? మీకు అలా అర్థమైంది, నెవర్ మైండ్. సో ధ్రువ ఇప్పుడు నెక్స్ట్ ధ్రువ రాబోతుంది, మరి ధ్రువలో మీ టీజర్లో ట్రైలర్లో చూసాం బాడీ అది ఎరగదీస్తారు, మామూలుగా జిమ్లోనే ఉండేవారా ఏంటప్పుడు? అంటే బైసెప్ అది కొంచెం మరీ హ్యాండ్ సైజ్లోకి వచ్చేస్తుంది. బై మిస్టేక్ పెరిగింది, నేనేం చేయలేదు. బై మిస్టేక్
సరే సార్, ఫైనల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను. నేను ఒక ఇంటెలిజెంట్ క్వశ్చన్ అడుగుతా, మీరు ఒక ఇంటెలిజెంట్ ఆన్సర్ ఇవ్వాలి. ఓకే, చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి. మీకు ఇందులో మల్టిపుల్ చాయిస్ కూడా ఉంటుంది. మీకు సారీ, రామ్ చరణ్ గారికి కోపం వస్తే, అదే మీకు కోపం వస్తే ఏం చేస్తారు? ఆప్షన్ ఏ, కోపం వచ్చిన వాళ్ళని కొడతారు. ఆప్షన్ బి, ఫోన్ పగల కొడతారు. ఆప్షన్ డి, సైలెంట్గా ఉండిపోతారు. ఫస్ట్ కెమెరాలు ఏమైనా ఉన్నాయా చుట్టూ అని ఆలోచిస్తానండి. దాని తర్వాత డిసైడ్ చేసుకుంటా ఏం చేయాలో. ఓ, మీరు బాగా ఇన్వాల్వ్ అయిపోతున్నారు, కానీ అంత ఇన్వాల్వ్ అవ్వకండి. కామెడీ కాస్త క్రైమ్ అయిపోయిందిరా. మరి నా సెల్ఫీ వచ్చి కాపాడినయ్యా. మీ ఫ్రెండ్కి అసలు ఇక్కడికి ఇక్కడికి ఫిల్టర్ ఉంటుందా? అసలు ఉండదు, మనం ఏం చేయలేము. ఇంకా చాలా కొత్తగా ఉంది. గుడ్, ఐ అప్రిషియేట్ ఓపెన్ మైండ్. మీరేంటి అంత ఒబీడియంట్గా యాక్ట్ చేస్తున్నారు? సర్లే, అడగండి సార్. మేము ఇప్పటి నుంచి ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. ఇండస్ట్రీలోకి రాకముందు రామ్ చరణ్ ఇప్పుడు మీ దగ్గరికి టైం ట్రావెల్ చేసుకొని వస్తే, ఇండస్ట్రీలోకి రాకముందు రామ్ చరణ్ టైం ట్రావెల్ చేసుకొని మీ దగ్గరికి వస్తే మీరు ఆయనకి ఇచ్చే ఒక్క సలహా ఏంటి? ఆలోచించి చెప్పాలా లేకపోతే ఉన్నది హర్షల్లాగా ఫిల్టర్ చేసుకోకుండా చెప్పాలా ఆలోచిస్తున్నాను. ఏం అడ్వైస్ ఇవ్వనండి? పక్కన వాళ్ళు ఫోన్ చూడకుండా తెలీదా? ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ ఎనీ అడ్వైస్ ఆర్ ఎనీథింగ్. ఐఎమ్ చాలా సాటిస్ఫైడ్ విత్ ద వే ఇట్ వెంట్ మై జర్నీ లాస్ట్ 9 years or 8 years. వెరీ హ్యాపీ. అంటే మొత్తం మీరు అనుకున్నట్టే జరిగిందా సార్? ఇప్పుడు డెఫినెట్గా అనుకున్నట్టు ఏది జరగలేదు. ఐ మీన్ లాట్ ఆఫ్ సర్ప్రైజెస్ వర్ దేర్, లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్డ్ విత్ మై నాలెడ్జ్. నేను అనుకుంది కొన్ని సాధించాను, అనుకుంది సాధించలేదు. సో ఇట్ వాజ్ పర్ఫెక్ట్ బ్లెండ్. సో ఐ డోంట్ వాంట్ చేంజ్ ఎనీథింగ్. ఇప్పుడు దాకా మీ వచ్చిన మూవీస్లో ఏమన్నా నెగిటివ్ అనిపించిన, మార్చుకోవాలనుకున్న నెగిటివ్? ఐ థింక్ అలాంటి కరెక్షన్స్ ప్రతి సినిమా తర్వాత జరుగుతూనే ఉంటాయి. నా హిట్ సినిమాలకు కూడా తర్వాత చూసినప్పుడు అరే ఇలా చేస్తుంటే బాగుండేది. ఐ థింక్ ఇట్స్ అ కాన్స్టెంట్ లెర్నింగ్ అండ్ డెఫినెట్లీ నేను ఐఎమ్ లెర్నింగ్ స్టిల్. అడుగుతావు క్వశ్చన్ ఏమన్నా? మీరు అడగండి. అడుగుతారా? బాగున్నా? ఎందుకు యాటిట్యూడ్? మనిషి బాబు, మంచి మనిషిని దాని. ఏది నా పాస్ట్ నా పాస్ట్కి వెళ్తావా? ఏదో మారుస్తావా? నా నీకేం నచ్చలేదా నేను చేసిన దాంట్లో? షూర్? ఏ బాగా ఫిల్టర్ చేస్తున్నాను మళ్ళీ మాటలు. బయటికి వెళ్తాను, ట్రై చేస్తున్నా. బయటగా దగ్గర చాలా చనువు తీసుకుని మాడతావు నువ్వు. ఎక్కడి నుంచి వచ్చింది ఎంత ధైర్యం? మామూలుగా బాగా బ్రేవా? నన్ను సరిగ్గా పెంచలేదు సార్. అంటే ఇందాక నుంచి చూసాం కదా, మీరు ఒక డూప్లో ఇప్పటిదాకా అంటే మేము ఒక సైగ చేయంగానే దాన్ని మన్నించి మీరు తనతో అలా బిహేవ్ చేశారు కదా, తనకి ఇప్పుడైనా క్లారిటీ వచ్చింది? అదే అర్థమవుతుంది, అక్కడ ఎక్స్ప్రెషన్స్ లా కనిపిస్తుంది. ఏమ్మా, ఏం చెప్పాలనుకున్నా? సారీ, అట్లీస్ట్ సారీ వద్దా? వదిలే 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 వదిలే, ఏమొద్దు నీ సారీ నాకు అక్కర్లేదు. వాట్ ఈస్ ద టఫెస్ట్ పార్ట్ ఆఫ్ బీయింగ్ రామ్ చరణ్? అంటే ఇప్పటిదాకా మీరు ఒక గత 10 మినిట్స్ నుంచి ఒక కామన్ మెన్లా తనతో బిహేవ్ చేశారు, అంటే రామ్ చరణ్ అండి రామ్ చరణ్ లాగా యాక్ట్ చేస్తూ అలా చేశారు. రామ్ చరణ్ టఫ్ అనేది ఉంటుంది, ఈజ్ వెరీ స్వీట్ యాటిట్యూడ్ అన్న. ఎప్పుడన్నా నీకు వేరేలా వినపడి ఉంటుంది, గుడ్ యాటిట్యూడ్ అన్న. ఆయన థ్యాంక్స్ సార్, ఫస్ట్ టైం నేను చాలా నార్మల్ వ్యక్తి లాగా ఫీల్ అయ్యాను. అంటే ఇప్పుడు ఫీల్ అవుతాను, ఇంకా బాగా నేలకి దింపేశాడు హర్ష. థ్యాంక్స్ హర్ష. ప్రతి సినిమా తర్వాత సినిమా ముందు మేము అలాగా ఫ్లై అవుతా ఉంటే మీ లాంటి వాళ్ళు వచ్చి మమ్మల్ని సార్ గ్రౌండ్ గ్రౌండ్ లెవెల్ కి తీసుకొచ్చి పెడతారు. మీరు యు ఆర్ ఆల్రెడీ డౌన్ టు ఎర్త్ సార్. యు ఆర్ ఆల్రెడీ డౌన్ టు ఎర్త్, గ్రౌండ్ కింద పెడతారు. లెట్స్ గో. ఇప్పుడు అని అనిపిస్తుందా సార్ టఫెస్ట్ పార్ట్? లేదండి, ఐ థింక్ పుట్టుకతో మీకు ఏదైనా వచ్చినప్పుడు
ఐదర్ ఫేమ్ మనీ బాడీ వాట్ ఎవర్ ఇట్ ఇస్ యూ గెట్ యూస్ టు ఇట్ అండ్ కొత్తగా ఏదైనా ఇప్పుడు వచ్చి చిరంజీవి గారి కొడుక లేకపోతే ఈ ఫ్యామిలీలో పుట్టినందుకు నాకేమి కొత్తగా ఏమి ఐఎమ్ నాట్ ఎక్సైటెడ్ బికాస్ ఐ వాస్ బోర్న్ ఇన్ టు ఇట్ అండ్ ఐఎమ్ ఫార్చునేట్ అండ్ ఐ థ్యాంక్ గాడ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ దీన్ని పాడు చేయకుండా ఉంటే చాలు తప్ప ఇది ఒక ప్రెషర్ లాగే నేను ఎప్పుడు అనుకోలేదు ద టఫెస్ట్ అలా ఏం అనుకోలేదు ఓన్లీ థింగ్ అప్పుడప్పుడు నాకు బాగా రెస్టారెంట్స్కి వెళ్ళడం ఇష్టం బట్ అది మన సిటీలో అలా అంతలా సాధ్యం కాదు సో నేను పర్సన్ వి ట్రావెల్ అలాట్ ధ్రువ గురించి ఏమండి ధ్రువ గురించి ధ్రువ ఐ థింక్ వన్ ఆఫ్ మై బ్యూటిఫుల్ కాల్స్ విచ్ ఐ టుక్ ఒక డెసిషన్ టు డూ దిస్ ఫిలిం చాలామంది అన్నారు ఇది హీరో సెంట్రిక్ ఫిలిం కాదు అండ్ విలన్ ఇస్ ఈక్వలీ పవర్ఫుల్ అండ్ ఐ నెవర్ లుక్డ్ అట్ ఇట్ యాజ్ ఒక హీరో సినిమా చేయాలి అంతనే అని కొత్తగా నాకు ఒక సినిమా చూసినప్పుడు థియేటర్లో నాకు చాలా నచ్చింది నేను ఇమీడియట్గా ఈ రైట్స్ తీసుకోవడం జరిగింది అండ్ అల్లు అరవింద్ గారు వాజ్ ఈవెన్ మోర్ హ్యాపీ ఈ డెసిషన్ తీసుకున్నాను ఫస్ట్ టైం ఒక మంచి సినిమా చేసామేమో అనిపించింది ఒక జెన్యున్ సినిమా అంటే ముందు అవి అవుట్ స్టాండింగ్ ఫిలిమ్స్ ఇది జెన్యున్ ఫిలిమ్స్ కన్ఫర్మేషన్ లేదా ఇంకా లేదా కన్ఫర్మ్ నేను నేను రామ్ చరణ్ తెలుసు కదా ఇంకో క్వశ్చన్ సార్ ఆరెంజ్ సినిమాలో మీరు మనసు పెట్టి యాక్ట్ చేసినట్టు అనిపించింది అంటే అన్ని సినిమాలు మనసు పెడతారు ఆరెంజ్లో బాగా మనసు పెట్టి యాక్ట్ చేసినట్టు అనిపించింది మళ్ళీ మాకు ధ్రువ ట్రైలర్ చూసిన తర్వాత మీకు అంత మనసు పెట్టి చేశారని అనిపించింది దాని మీద నాకైతే టైటిల్ చెప్పినప్పుడు అనిపించింది నువ్వు వైవా ధ్రువ కాదు ఓకే సరే ఎందుకే తిట్టించుకుంటా అందరితో నువ్వు ఇందా చాలా స్కోప్ తీసుకున్నావు నీకే అనిపించింది ఆరెంజ్ చూసినప్పుడు నాకైతే అది నిజంగా మీరు చెప్పింది ఫ్యాక్ట్ అనిపించింది ఏంటి మామూలుగా లవ్ అనేది ఎక్కువ కాలం ఒకళ్ళ దగ్గర ఉండదు అలా నేను చెప్తే అసలు మాట్లాడే నువ్వు అలా అర్థం చేసుకున్నావు ఆరెంజ్ని నేను అది చెప్పలేదే సో ఐ థింక్ అలా మీకు అనిపించవచ్చు బట్ ఐ గివ్ మై బెస్ట్ ఎఫర్ట్ ఐ థింక్ ఇన్ ఎవ్రీ ఫిలిం బట్ కొన్నిసార్లు అన్ని కుదురుతాయి సబ్జెక్ట్ స్క్రీన్ ప్లే కథ పరంగా ఐ థింక్ ఇట్స్ అన్ కొత్త కథ మీరు చెప్పినట్టు ఆరెంజ్ వాజ్ అ న్యూ స్టోరీ దెన్ వైడ్గా అది యాక్సెప్ట్ చేయలేదేమో కానీ ఒక సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ ఐ థింక్ రియలీ ఎంజాయ్డ్ దట్ ఫిలిం కల్ట్ ఫాలోయింగ్ అండ్ ఐ రియలీ ఎంజాయ్డ్ డూయింగ్ దట్ ఫిలిం అండ్ ఐ స్టిల్ బిలీవ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ మై బెస్ట్ వర్క్ అండ్ ఐ థింక్ ధ్రువ విల్ ఆల్సో కమ్ ఇన్ టు దట్ క్యారెక్టరీ ఆఫ్ గుడ్ ఫిలిం అండ్ మంచి సినిమా కూడా అవుతుంది It will be accepted by everybody. It will be a very common film that will be accepted by everybody. రేపు 9th release అవుతుంది కదా సార్ ధ్రువ మరి మీరు ఎక్కడ చూస్తున్నారు యుఎస్ కి వెళ్దాం అనుకుంటున్నాను అంటే మా ప్రొడ్యూసర్ వెళ్ళమన్నాడు మంచిది ఓకే వెళ్ళొచ్చా యుఎస్ లో మామూలుగా ఒకే చోట చూస్తారా లేకపోతే 3 సిటీస్ అనుకుంటున్నాం 3 సిటీస్ ప్రీమియర్ అనేది ఫస్ట్ టైం అనుకుంటా కదా ఒకేసారి కాదు ఒక సిటీ ఫినిష్ చేసి ఇంకో సిటీ ఇంకో న్యూయార్క్ అండ్ బే ఏరియా అండ్ ఇంకో వన్ మోర్ ఏరియా సో నువ్వు ఇక్కడ చూసుకుంటావు కదా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మీరు చూడండి నేను ఇక్కడ మొత్తం మీరు మీరు రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడ సక్సెస్ టూర్ కూడా నేను చేసేసి ఉంటా అది కూడా వదలవా నాకు అంటే మళ్ళీ ఎందుకు సార్ స్ట్రెస్ థ్యాంక్ యూ రైట్ బాయ్స్ థ్యాంక్ యూ వచ్చిలాగా నా కాఫీ తాగినందుకు సెక్యూరిటీ ఒకసారి హాయ్ ఎవ్రీవన్ ఫైనల్గా డిసెంబర్ 9th మన ధ్రువ వచ్చేస్తున్నాడు యూఆర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ది మూవీ మీరు కూడా మిస్ అవ్వద్దు ఆల్ ది బెస్ట్ సార్ సబ్స్క్రైబ్ నువ్వు అని చెప్పు సినిమా థియేటర్లోనే చూడాలి థియేటర్లోనే ప్లీజ్ వాచ్ ధ్రువ ఓన్లీ ఇన్ థియేటర్స్ రిలీజింగ్ ఆన్ డిసెంబర్ 9th సబ్స్క్రైబ్ చేయమని చెప్పు యా ప్లీజ్ లైక్ నిన్ను కాదు నిన్ను కాదు ఆయన సార్ ప్లీజ్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ షేర్ టు చై బిస్కెట్ నాట్
థ్యాంక్ యూ.